నాయి బ్రాహ్మణులపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. సచివాలయంలో సీఎంను అడ్డగించారు నాయి బ్రాహ్మణులు. ఈ సందర్భంగా కేశఖండన టికెట్పై 25 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఆ భారాన్ని కూడా దేవాలయాలే భరించాలని సూచించింది. ప్రజలపైన భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం. క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని, 25 రూపాయలను ఒప్పుకునేది లేదని అన్నారు నాయి బ్రాహ్మణులు. ప్రతిపాదనలపై వెనక్కు తగ్గేదే లేదన్నారు. దీంతో సీరియస్ అయిన బాబు నచ్చితే పనిచేయండి, లేకుంటే వెళ్లిపోండని సీరియస్ అయ్యారు. ఒకసారి మాట్లాడితే చెప్తున్నా, మర్యాద కాదు మీకు. ఎవరు బెదిరిస్తారా మీరు? ఎవరు బెదిరిస్తారు? ఎవరు మీద? 9 ఏళ్ళు పరిపాలించారు, ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుకుంటా సార్. బెదిరించాలంటే మాత్రం తొక్కంటే మీకు వదిలిపెట్టి ఏం చేస్తారు చూస్తా నేను. లేదు మహాడతో సెక్రటరీ మహాడతో మిమ్మల్ని ఇంతమంది రానిచ్చేదో తప్పు లోపలి ఈ దేవాలయం. ఇదేనయ్యా నీ కుటుంబం ఉండొచ్చా? ఏం మాట్లాడతావు? చేస్తారు. ఏం తమాషలు ఆడుతున్నావు? దేవాలయాల్లో పని చేయొచ్చా? ఈ మరి పని చేయడం మంచిది కాదు. దేవుడు కూడా సహకారంగా చెప్తున్నా, బిహేవ్ చేస్తున్నారు చెప్తున్నాగ్యుమెంట్స్ లేవు. హీనయ్యా 25 రూపాయలు చేయమన్నా ఒక్కొక్కరు ఎవరైన ఇచ్చేసే వాళ్ళకందరికి ఆ 25 రూపాయలు మీకే ఇస్తున్నా, మీ పని చేసుకోండి. ఇంకా మహాడక్కర్ 25 రూపాయలు చేసి వచ్చే డబ్బులంతా మీకే ఇస్తారు. ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు ఇస్తారు. మీరు ఎంత పని చేసుకుంటే డబ్బులు వస్తుంది మీరు చూసుకోండి, మీరు హ్యాపీగా. ఓకే గవర్నమెంట్ లో జరగదు చెప్పింది. కాదయ్యా 13 రూపాయలు ఇచ్చి 25 రూపాయలు చేసి డబుల్ చేస్తే నీకు హ్యాపీనెస్ లేకపోతే మా సీఎం గారు దయించాలి, నాయి బ్రాహ్మణులకు దయించాలి. అయ్యా ఇంకా వేరే ఎన్నో చేస్తావా? వేరే కథ ఇక్కడ మాత్రం కనీసం ఇవ్వరాయా? ఇవ్వరు అని చెప్తాను. ముందు చేరండి, పలమార్థం 25 రూపాయలు చేస్తాం, 25 రూపాయలు ఎక్కువ, 12 నుంచి 25 రూపాయలు అంటే మోర్ దాన్ డబుల్. కొన్ని టెంపుల్ 5 రూపాయలు ఇస్తున్నారు సీఎం గారు, కొన్ని టెంపుల్ 5 రూపాయలు ఇస్తున్నారు. అన్ని 25 రూపాయలు సచివాలయంలో క్షురకులు సీఎంను అడ్డుకున్నారు, తమ డిమాండ్లు తీర్చాలని సీఎంను కోరారు. అయితే అందుకు ఏమన్నారు ఏంటి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ ని అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్ చెప్పండి, సచివాలయంలో అసలు ఏం జరిగింది, క్షురకుల డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా ఈ క్షురకుల వ్యవహారానికి వచ్చేసరికి ఏపీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తితో చర్చలు జరిపి ఆ చర్చలు విఫలమైన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చారు. సో అదే టైంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగానే వాళ్ళందరూ అక్కడ గుమిగూడి ఉన్న పరిస్థితి. అదే టైంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న నివాసానికి బయలుదేరిపోయారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా వెళ్ళి కాన్వాయ్ ని అడ్డగించి ఆపిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ సమస్యలు వినేందుకు చంద్రబాబు నాయుడు కూడా
సీఎం చంద్రబాబు కూడా కిందకు దిగి వాళ్ళ సమస్యలను వినిపించారు. ఈ క్రమంలోనే వాళ్ళు తమ డిమాండ్లు వినిపించారు. ఏదైతే తాము గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నామో తమ ఇబ్బందులను వివరించడంతో పాటుగా డిమాండ్లు ఏదైతే ఉందో కనీస వేతనం 15,000 రూపాయలు చేయాలని, అలాగే పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలని, ఇటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే వీళ్ళు నాయి బ్రాహ్మణులు చంద్రబాబుని అడ్డగించడానికి ముందుగానే కేఈ కృష్ణమూర్తి వెళ్లి చంద్రబాబు నాయుడుని సంప్రదింపులు జరిపారు. దానికి అనుగుణంగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం 20 రూపాయలు టికెట్ ధర కేశకన్నన శాలలో అన్నిట్లోనూ అన్ని దేవాలయాల్లోనూ 20 రూపాయలు ఉంది కాబట్టి అక్కడ 13 రూపాయలు ఇస్తున్నారు. సో 25 రూపాయలు ప్రతి టికెట్ మీద 25 రూపాయలని నాయి బ్రాహ్మణులకు చెల్లించాలి. ఆ పెరిగిన 5 రూపాయల ధర ఏదైతే ఉంటుందో ఆ భారాన్ని ఆ సంబంధిత దేవాలయాలు భరించాలి. సో ఈ దిశగా ఆదేశాలు కూడా దేవాదాయ శాఖ జారీ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని అడ్డగించి వీళ్ళందరూ కూడా ఈ డిమాండ్లను తీసుకుపోయారు. అయితే ఈ తరహా నిర్ణయం తీసుకున్నాం, ప్రతి టికెట్ మీద 25 రూపాయలు ఇస్తాం, ప్రజల మీద కూడా భారం లేకుండా చూస్తున్నాం, సో దీనికి అంగీకరించి వెంటనే విధుల్లో చేరాల్సిందిగా చంద్రబాబు నాయుడు వాళ్ళని కోరటం జరిగింది. అయితే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సమ్మెను విరమించే ప్రసక్తి లేదని, 25 రూపాయలు ఇచ్చినా కానీ కనీస వేతనం మాత్రం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే కొంతమంది క్షురకులు నాయ బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు వాగ్వాదాన్ని తేవడంతో చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. దాదాపు సగానికి పైగా ఉన్న ధరను కమిషన్ను పెంచుతున్నాం, అయినా కూడా సంతృప్తి లేకపోతే ఎట్లాగని ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఇంత పెంచుతున్నాం కాబట్టి ఇష్టమైతే చేయండి, లేకపోతే దీనికి అంగీకరించిన వాళ్ళతోనే చేయించుకుంటామని చెప్పి ఆయన కూడా కొంచెం గట్టిగానే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని ఉద్యోగులుగా ఇవ్వలేము, కన్సాలిడేట్ ఎడితే కనీస వేతనం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం, దీనికి నిబంధనలు కూడా అడ్డు వస్తున్నాయన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన నేపథ్యంలో తాము మాత్రం తమ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి గట్టిగానే సీఎం సమక్షంలోనే గట్టిగానే క్షురకులు కూడా గట్టిగా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నచ్చితే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా కాన్వాయ్ ఎక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత సచివాలయంలో కొద్దిపాటు కొద్దిసేపు కొంత స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇంతమంది ఎలా వచ్చారనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సమ్మెని మరింత ఉధృతం చేసే దిశగానే నాయ బ్రాహ్మణులు వెళుతున్నారు. సో తమ డిమాండ్లను తప్పించుకునే విషయంలో ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ కనపరచడం లేదన్న భావన అయితే నాయ బ్రాహ్మణ సంఘాల్లో వ్యక్తమవుతోంది. వరప్రసాద్ రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. తొమ్మిదేళ్ళు పరిపాలించి ఒక్క రోడ్డు మీదకి రాలా, న్యాయం ఉంటే నేను ఎత్తుకుంటా సార్. బెదిరించాలంటే మాత్రం తొక్కంటే మీకు వదిలిపెట్టి ఏం చేస్తారు చూస్తాను నేను లేదు మహర్త వాళ్ళతో సెక్రటరేట్ మిమ్మల్ని ఇంతమంది రానిచ్చేదో తప్పు లోపలి ఈ దేవాలయం ఇదయ్యా నీ కుటుంబం ఉండొచ్చా ఏం మాట్లాడతావు నేను తమాషలు ఆడుతున్నావు దేవాలయాల్లో పని చేయించా ఈ మరి